దందులూరులో నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీ టీడీపీ అభ్యర్థులు తలపెట్టారు. వైసీపీ కంచుకోటగా నియోజకవర్గం మారుతుందని అబ్బయ్య చౌదరి లెక్కలు వేస్తున్నారా? మూడోసారి గెలిచి తీరుతానన్న ధీమాలో చింతమనేని ప్రభాకర్ ఉన్నారా? దెందులూరులో ఇప్పుడు ఎవరు విక్టరీ కొట్టబోతున్నారు? చింతమనేని గట్టెక్కుతారా, అబ్బాయ చౌదరి సీన్ రిపీట్ చేస్తారా? దెందులూరు ప్రజల మనసులో ఏముంది? దెందులూరులో గెలుపుపై అబ్బయ్య కోటి ఆశలు. వైసీపీకి సంక్షేమ పథకాలు కలిసొస్తాయా? ప్రభుత్వ వ్యతిరేకతనే టీడీపీ నమ్ముకుందా? మూడోసారి అసెంబ్లీకి వెళ్తానంటోన్న చింతమనేని అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో నువ్వా నేనా అన్నట్లు తలపడిన నేతలు జూన్ 4 కోసం ఎదురుచూస్తున్నారు. పలువురు సీనియర్ నేతలు మరోసారి అసెంబ్లీలో అధ్యక్ష అని పిలిచేందుకు తహతహలాడుతున్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అవుతారా, లేదంటే అబ్బయ్య చౌదరి రెండోసారి గెలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. వైసీపీ టీడీపీ అభ్యర్థులిద్దరూ ఎవరికి వారు గెలుపు లెక్కలేసుకుంటున్నారు. సామాజిక వర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా సమీకరణలు చేసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని అబ్బయ్య చౌదరి భావిస్తుంటే ప్రభుత్వ వైఫల్యాలే కలిసొస్తాయని చింతమనేని ధీమాలో ఉన్నారు. 2014లో 86.82, 2019లో 85.11% పోలింగ్ నమోదైంది. తాజా ఎన్నికల్లో గతం కంటే 1% పెరగడంతో రెండు పార్టీల నేతలు తమకు అనుకూలమంటే లేదు లేదు తమ వైపు ఓటర్లు మొగ్గు చూపారని అంటున్నారు. కేసులు, వివాదాలతో నిత్యం సహవాసం చేసే ప్రభాకర్కి 2019 ఎన్నికల్లో ఊహించని ఓటమి పలుకరించింది. దీంతో అప్పటి నుంచి కాస్త వెనక్కు తగ్గినట్టే కనిపించిన ప్రభాకర్ తన వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదన్నట్టుగా రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోరులో చింతమనేని ప్రభాకర్పై వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి 16,131 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన తీరు పరిశీలిస్తే 2019 ఎన్నికల్లో మొత్తం 186,433 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషులు 92,319 మంది, మహిళలు 94,113 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1,128 పోస్టల్ ఓట్లు కలిపి 85.11% పోలింగ్ నమోదైంది. ఇక్కడ మహిళలే ఎక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకోవడం ఉత్కంఠ రేపుతోంది. తాజా ఎన్నికల్లో 224,013 మంది ఓటర్లు ఉంటే వారిలో 192,901 మంది ఓటేశారు. ఓవరాల్ గా 86.11% పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో పురుషులు 95,410 మంది, మహిళలు 97,536 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల కంటే పోలింగ్ 1% మాత్రమే ఇక్కడ పెరిగినట్టుగా స్పష్టమవుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి రెండోసారి చింతమనేని ప్రభాకర్ ను ఓడించాలన్న లక్ష్యంతో పనిచేశారు. దెందులూరంటే కేవలం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే పేరు నుంచి ప్రశాంతమైన ప్రాంతంగా ఉంచే ప్రయత్నాలు కొనసాగించారనే చెప్పాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభాకర్పై కేసుల తీవ్రత పెరిగింది. ప్రభాకర్ దూకుడుతో దెందులూరులో నిత్యం చెలరేగే వివాదాలపై పెద్ద స్థాయిలోనే అబ్బయ్య చౌదరి ఫోకస్ చేశారు. ఎమ్మెల్యే పేరుతో అక్రమ మట్టి తవ్వకాలు, చేపల చెరువుల తవ్వకాలు, కోడిపందాలు, జూదం విచ్చలవిడిగా అబ్బయ్య అనుచరులపై విమర్శలున్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతమనేని విషయానికొస్తే 2009-2019 వరకు ఎమ్మెల్యేగా, మాస్ లీడర్గా, ప్రతి కార్యకర్తకు విలువనిచ్చే నేతగా గుర్తింపుంది. అనవసర విషయాల్లో చూపించే దూకుడు తత్వంతో తీవ్ర విమర్శల పాలయ్యారు. దీంతో 94 కేసులు ఆయనపై నమోదయ్యాయి. పార్టీ కోసం కార్యకర్తలకు అండగా నిలిచే విషయంలో మాజీ ఎమ్మెల్యే చూపించే దూకుడు మేలుకంటే కీడే ఎక్కువసార్లు శంకించిందని చెప్పాలి. గోడుతో పోయే వాటికి గొడ్డల వరకు తీసుకెళ్లడం, నోటి దురుస్తో తరచూ వివాదాల్లో ఇరుక్కోవడం ప్రభాకర్ కు మైనస్ అవుతాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ అంశాలన్నీ వైసీపీకి ప్లస్ అయ్యాయని అంటున్నారు. దెందులూరు నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కేడర్ పార్టీ సొంతం. ప్రతికూల సమయాల్లోనూ పార్టీ జెండాను నిలబెట్టగలిగిన కార్యకర్తలు ఆ పార్టీకున్నారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఆయన అనుచరులు చేస్తున్న అవినీతి, ప్రభుత్వ తీరుపై చింతమనేని విమర్శలు చేశారు. గతం కంటే దెందులూరు రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారిందనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో వచ్చిన విజయం గాలివాటం కాదని, దెందులూరంటే వైసీపీ అడ్డాగా నిలబెట్టాలన్న పట్టుదలతో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఉన్నారు. మరోసారి విక్టరీ కొట్టి రాష్ట్ర స్థాయిలో మరోసారి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. దెందులూరంటే చింతమనేని అన్న ఫీలింగ్ లో ఉన్న ప్రభాకర్ కి గత ఎన్నికల్లోనే అక్కడి ఓటర్లు తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఇంతకాలం అధికార పార్టీ కుట్రలతో తమపై కేసులు నమోదు చేస్తున్నారంటూ విమర్శలు చేసిన ప్రభాకర్ ఇప్పుడు పోలింగ్ ముగిశాక కూడా అదే దూకుడు చూపిస్తున్నారు. మొత్తానికి దెందులూరు సెగ్మెంట్లో గెలిచేదెవరు, ఓడేదెవరు అన్న విషయం మరికొద్ది రోజుల్లోనే తేలబోతోంది.